శ్రీ గురుభ్యో నమః. మనం మిథున లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. చతుర్థ స్థానంలో ఉన్న బుధాదిత్య యోగం గురించి మాట్లాడుతాం. చతుర్థంలో బుధాదిత్య యోగం ఉన్నప్పుడు ఒక మంచి వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంటాడు. బుధమహాదశ కూడా వాడికి వచ్చేస్తుంది అనుకుందాం. బుధమహాదశంలో అంతర్దశలో శుక్రుడు, అంటే మిథున లగ్నాన్ని శుక్రుడు రాజయోగకారకుడు. అంతర్దశ శుక్రుడు వచ్చాడు, ఇంకేమి ఏ వ్యాపారం పట్టుకుంటే అదే మహాబంగారం. అలా ఎదిగిపోతూ ఉంటాడు వాడు. ఎదిగిపోతున్నప్పుడు ఏంటవుతుందంటే దానికి ఎక్కడో చోటు బ్రేక్ పడాలి. అంటే ఎక్కడి వ్యాపారం అనే కేంద్రం అయింది, చతుర్థ కేంద్రంలో అయింది. ఆ కేంద్రంలో ఏమైనా తేడా లేదంటే అక్కడ రాజ్యంలో ఏమైనా తేడా వచ్చిందనమాట. నేను రాజ్యం ఏమైంది, నేనమైంది. మీనరాశిలో ఉన్న గ్రహాన్ని బట్టి కూడా మనకు కొంత ఫలితం కనబడుతుంది. కానీ మీనరాశిని ఎవరు చూస్తున్నారు, రవి బుధుడు సప్తమ భావంతో చూస్తుంటాడు. చతుర్థంలో ఉన్నాడు వాడు మీనాన్ని చూస్తున్నట్టే, అక్కడ అంటే రాజ్యాన్ని వాడు చూస్తున్నాడు. చూస్తేనే గొప్పవాడైపోతాడు. అక్కడ ఒక శుభగ్రహం ఉండే బదులు అక్కడ ఏమైనా పాపగ్రహం వచ్చి కూర్చుందనుకోండి, ట్రాన్సిట్లోని ఇంత కష్టపడి చెమటోటి అంతా వాడు అల్లరి పాలు చేస్తాడు చేస్తుందన్నమాట. అంచేత ట్రాన్సిట్ అంటే గోచారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన వ్యాపారం ఒక్కటే చెప్తున్నాండి జ్యోతిశాస్త్రం, యోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. ఇది చాలాసార్లు నేను టీవీలో చెప్పాను, మరొకసారి చెప్తాను. రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. యోగాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇంకంత యోగం పోవడం ఎంతసేపు రెండు నిమిషాల పని. ధనం ఉంది కోటి రూపాయలు గుమ్మంలో పెట్టామనుకోండి, ఎవడైనా దొంగతనం చేస్తాయి. ఆ కోటి రూపాయలు తీసుకెళ్ళి ఒక స్థలం మీద కానీ, ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, ఒక బంగారం రూపంలో కానీ, ఇంకేదో రూపంలో కానీ, ఇలా నాలుగైదు రకాలుగా ఆ కోటి రూపాయలు దాస్తే అప్పుడు గొప్ప పోవడం అనమాట. అందులో వచ్చే ఇంట్రెస్ట్తో వాడు కొంత బతకగలిగితే ఆ కోటి రూపాయలు అలా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. మనకు గవర్నమెంట్ ఆల్రెడీ ఫెసిలిటీస్ ఇచ్చే కాబట్టి కొంత ట్యాక్స్ కట్టుకుంటే సరిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అంటే ఏమైంది, అయితే ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు ట్యాక్స్ కడతాం, బట్ సేఫ్గా ఉంటుంది డబ్బు. అంటే ఏంటి, మనకు వచ్చిన యోగం అనే కోటి రూపాయలని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంలో భాగాలి మనం. అది కాకుండా ఆ యోగం డబ్బు రూపంలో మీకు చెప్తే అర్థమవుతుంది, డబ్బు రూపంలో చెప్పాలి. అదే ఒక వ్యాపారం ఉంది, ఒక వ్యవహారం ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఎందులో కూడా ఒక యోగం ఉండదు. దాన్ని నిలబెట్టుకోవడానికి మనం చేసే ప్రయత్నమే ఒక మంత్రం ద్వారా, రత్నం ద్వారా, ఒక కర్మానుసారం కొన్ని కర్మ చేయడం ఫలితం అనుకుంటున్నమాట. అలా చేసే ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఒక్కొక్కసారి గోచారంలో వచ్చే గ్రహాలు ఏంటంటే దాన్ని అడ్డుకుంటాయి, యోగాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాయి. అది మనకు తెలియదు, కళ్ళు మూసుకుని ఆ పనులు వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా డ్రాప్ వాళ్ళు లాస్ అవుతున్నాయి, ఎందుకే అర్థం కాదు, ఇంక ఇంతేమో లైఫ్ అయిపోయిందేమో అనుకుంటాం. కానీ దీనివల్ల అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు చాలామంది వస్తారు, సమస్య ఉందంటారు, శనిగాడు ఇబ్బంది పెట్టాడు అని అంటారు, శనీశ్వరుడు ఇబ్బంది పెట్టాడు అని అంటారు. కానీ అసలు యాక్చువల్లీ ఏ గ్రహంలో జరిగింది తెలుసుకోవడానికి ఒక పెద్ద సమస్య మనకు నిలబడుతుంది అన్నమాట. జ్యోతిశాస్త్రంలో జ్యోతిష పండితులు అది చెప్పగలుగుతారు, ఏ గ్రహంలో జరుగుతుందంట, వాడు ఎప్పుడెప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తున్నాడు. అలా బుధాదిత్యం ఉన్నప్పుడు దాకా దాని బ్రేక్ ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మరొక వ్యక్తిలో మరొక విషయాన్ని తెలుసుకుందాం. శుభం వ్యాపారం.